నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ ఎస్ఎఫ్ ఛానల్. సింపుల్గా కొంతమందికి మంత్రాలు గట్ట చదవని వాళ్ళు ఉంటారు కదండి, సో లక్ష్మీదేవి అమావాస్య పూజ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక్క మంత్రం, ఈవెన్ వచ్చిన వాళ్ళు అష్టోత్తరం చదివే వాళ్ళు కూడా ఈ 5 వస్తువులతోనే ఆ రోజు అమావాస్య రోజు పూజ చేయండి, చాలా మంచి జరుగుతుందండి, చాలా బాగుంటుంది కూడా. ఓకేనండి, ఆ 5 వస్తువులు ఏంటో మీకు ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా పసుపు కొమ్ములు, 1 రూపీ కాయిన్స్, ఇవన్నీ 108 ఉండాలండి. 108 పసుపు కొమ్ములు, 108 1 రూపీ కాయిన్స్, 108 సిల్వర్ ఫ్లవర్స్, 108 తామర గింజలు, 108 మట్టి గాజులు. ఇప్పుడు కొత్తగా రకంగా చిట్టి గాజులు అని వస్తుందండి, సో దానికి బదులుగా ఈ గాజులు యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ గాజులు యూజ్ చేస్తే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలాగా ఏమీ రాని వాళ్ళు ఒక మంత్రం, ఓం మహాలక్ష్మీదేవి అయిన మహా అంటూ ఈ 5 ఒకసారి పట్టుకుంటూ అమ్మవారి దగ్గర వేస్తూ ఉండండి. ఇలాగ 108 సార్లు అన్నీ ఒకేసారి ఒకసారి కాయిన్, ఒకసారి గాజు, ఒకసారి ఫ్లవర్, ఒకసారి తామర గింజ, ఒకసారి పసుపుకొమ్ము, 2 చేతులతో పట్టుకొని ఓం మహాలక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర అలా వదిలేయాలండి. ఇలా చేసుకుని అమావాస్య పూజ రోజు మీకు ఫలితం తప్పుతుందండి. సో నాకు మంత్రాలు రావు, చేయడం రావని ఎవరు బాధపడద్దు, వాళ్ళకి కూడా ఈ సింపుల్గా చేసుకోవచ్చు. అట్టయితే ఈ 5 ముందుగా తెచ్చిపెట్టుకోండి, చాలా మంచిదండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.